స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప. వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. చాలా మంది దీక్షలు ఉన్నారు, ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇది వరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం, ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం. కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి, దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్లలో మేము మీకు చక్కగా మీ తీర్చడానికి మా టీవీ టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము. మానధరించినటువంటి స్వామిని స్వామి అని ఎందుకు పిలవాలి? అలా పిలవాలనా? పిలవకపోతే ఏమవుతుంది? ఏమండి, దీక్ష తీసుకోగానే ఎవరినైనా స్వామినే అంటారు, ఎందుకంటే తన పేరును తన భక్తుడికి ఇచ్చే ఏకైక దీక్ష. ఇంతకుముందే చెప్పాను ఒక ప్రశ్నలో, శ్రీశైలం వెళ్తే శ్రీశైలం శ్రీశైలం పిలవరు, తిరుపతికి వెళ్తే తిరుపతి తిరుపతి అని పిలవరు, కానీ పావుల తులసిమాల మెడ మీద పడగానే స్వామి అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం అని పిలుస్తారు. కాబట్టి స్వామి అని పిలవడం వల్ల మనకు తెలియకుండానే స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తున్నాము, తెలియకుండానే మన యొక్క శరీరంలో మన కళ్ళ ముందర ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారనే ఒక డిసిప్లిన్ మనలోనే వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా అన్ని రకాలుగా మనము కంట్రోల్గా ఉంటాం. కాబట్టి స్వామి అని పిలవాలి. ఆ మాల వేసుకున్న స్వామివారు కూడా అందరూ స్వామిని పిలవాలి. మాల వేసుకున్న స్వామివారు కూడా ప్రతి ఒక్కరిని స్వామిని సంబోధించాలి. శరణమయ్యప్ప.